ఈజీ అండ్ కమిటీ చైర్మన్ దామోదర్ గారు వాళ్ళిద్దరు చూస్తున్నారు. బహుశా నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు అయితే మెదక్తో పాటు భద్రాచలం చర్చ జరుగు, సారీ ఖమ్మం చర్చ జరుగుతుంది, అట్లాగే మళ్ళా వరంగల్ జరుగుతుంది, నల్గొండ జరుగుతుంది, ఇంకా నిజామాబాద్ జరుగుతుంది. మిగతా అన్ని కానీ పొద్దున డిసైడ్ కావచ్చు. ఇప్పటివరకు అయితే పార్టీకి అయితే పోటీలో కొన్ని పార్లమెంట్ కొత్త జిల్లాల్లో ఉన్నట్టుగా సమాచారం ఆల్రెడీ పిసిసి ఢిల్లీకి మాట్లాడడం, ఠాకూర్ గారితో మాట్లాడడం జరిగింది. అట్లాగే దామోదర్ గారు కమిటీ చైర్మన్గా వారు కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కాకుండా మేము పార్టీ పక్షాన మేము గెలుపు ఓటమిలో పక్కకు పెట్టి మేము పోటీ బలంగా ఇవ్వడానికి గెలవడానికి మరి మా ప్రయత్నంలో భాగమే సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్మల మిస్సెస్ని నామినేషన్ వేయించడం జరుగుతుంది. అంటే ఒకటి గతం ఇప్పుడున్న ఒక 200 250 మాకున్నాయి, సరే 200 సీట్లు 200 మాయమై వేసుకుంటూ ఎల్లకైతే పోయిన వాళ్ళు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోకల్ బాడీ కౌన్సిలర్స్ కొంతమంది ఎంపీటీసీలు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బహుశా ఏమన్నా ఓటు వేసే అవకాశం ఉంటుందేమో ట్రై చేస్తాం. అది కాకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు ఎంపీటీసీలు కౌన్సిలర్స్, ఎందుకంటే ఫండ్స్ లేవు, అట్లాగే వాళ్ళకు అధికారాలు లేవు, మెయిన్గా ఫండ్స్ లేవు ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి. వాళ్ళ పరిస్థితి దయాదీన పరిస్థితిలో ఉంది, చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. గత కాంగ్రెస్ పరిపాలనలో ఎంపీటీసీలకు మండల ప్రెసిడెంట్లకు జిల్లా పరిషత్ చైర్మన్లకు మన అట్లాగే ఎంపీటీసీ వాళ్ళకు కౌన్సిలర్స్ కూడా వాళ్ళకు ఫండ్స్ నేరుగా పోయి వాళ్ళు ప్రజా సమస్యలను కొంత ప్రభుత్వ నిధులతో పనిచేసే ఒక స్వేచ్ఛ ఒక అధికారం ఉండే అధికారం రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రభుత్వంలో అది లేదు కాబట్టి ఆ ఫీలింగ్లో స్థానిక నాయకులు అందరూ ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో చూసాం. గతంలో ఉన్న గజ్వేల్లో ఒక సర్పంచ్ టీఆర్ఎస్ సర్పంచే చాలా ఓపెన్గా మాకు ఫండ్స్ లేవు ఏం లేవు అని ఆవేదన వ్యక్తం చేసిన బహుశా చెప్పలేము. ఒకవేళ వాళ్ళే మాకు ఓటు క్రాస్ వాళ్ళే మాకు ఓటు వేయొచ్చు, వాళ్ళ మీదున్న ఆవేదన కోపంతో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న లోకల్ బాడీ నాయకులందరూ కూడా మా కాంగ్రెస్కే ఓటు వేయొచ్చు, చూద్దాం ఏదైనా ఎదురు చూద్దాం. కాబట్టి అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది, ఉన్న బలాన్ని మేము లోకల్ బాడీస్లో మాకు మెజార్టీ లేకపోయినా మేము పోటీలో బలంగా ఉన్నామనే నిరూపణ చేయాల్సిన అవసరం ఉంది రాజకీయంగా. కాబట్టి పోటీ పెట్టడం జరుగుతుంది ఉమ్మడి జిల్లాలో. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.